ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపని భూమని ప్రకటన చేస్తారనుకుంటే తనకే స్పష్టత లేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు మాట మార్చుతున్నారని మండిపడ్డారు। విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్సిపి అండగా నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు। విజన్ 2047 గురించి చెప్పే చంద్రబాబుకి నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే విజన్ ఎందుకు లేదని నిలదీశారు। కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం ఇవ్వాలి। పదేళ్ల పోరాటం 32 మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందని అమర్ తేల్చి చెప్పారు। వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయడానికి వేగంగా అడుగులు పడుతున్నాయని ఆగ్రహించారు। ఇప్పటికే బాస్ట్ ఫర్నెస్ మూతపడగా పర్మనెంట్ ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు ఇవ్వకుండా హెచ్ఆర్ఏ సైతం నిలిపివేయడాన్ని తప్పుపట్టారు। కేవలం ఒక్క రాత్రిలో 4200 మందికి గేట్ పాసులు రద్దు చేస్తే ఉద్యమం ద్వారా తిరిగి సాధించుకోవాల్సి వచ్చిందన్నారు। స్టీల్ ప్లాంట్ విషయంలో స్థానిక టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఒకలా సీఎం చంద్రబాబు ఒకలా కేంద్ర మంత్రి మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి అటు కార్మిక సంఘాలు గాని స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు గాని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒక సెంటిమెంట్ గా తీసుకున్నటువంటి సందర్భంలో ఎన్నికల ముందు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు అధికారాన్ని ఇస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించేటువంటి దానికి బాధ్యత తీసుకుంటామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తీరా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారు అనేటువంటిది మనం రోజు చూస్తా ఉన్నాం। ఇంకా తీరా ఎన్నికల్లో మాటిచ్చినటువంటి